ఈ వీడియో చూసే మిత్రులందరికీ ఒక మనవి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జనవరి 4, 2021. ఈరోజు జగనన్న అమ్మఒడి పథకం 2020-21 సంబంధించి రిక్వైర్స్ రీవెరిఫికేషన్ ఆప్షన్లో కొంచెం చిన్న మార్పులు చేసి రెండు ఆప్షన్స్ మళ్ళీ కొత్తగా పెట్టడం జరిగింది. అదేంటంటే మనకి రిక్వైర్స్ రీవెరిఫికేషన్ మీద కర్సర్ ఉంచగానే మనకి S2లో జనరేట్ రీవెరిఫైడ్ లిస్ట్ ఇన్ PDF అని ఇచ్చాడు. మన రీవెరిఫికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేయటం కంప్లీట్ అయిన వాళ్ళు మనం PDF డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని అండ్ సైన్ చేపించి 3-man కమిటీతో సైన్ చేపించిన తర్వాత స్టాంప్తో మనం అప్లోడ్ చేసుకుంటానికి Step 3 అనమాట. ఈ రెండు కామన్ అయ్యి, మొదటిది కూడా కామన్ అయ్యి రీవెరిఫికేషన్ ప్రాసెస్. అయితే ఈ మొదటి దాని మీద క్లిక్ చేస్తే ఎవరైతే రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇంతవరకు సబ్మిట్ చేయలేదు వాళ్ళకి రీవెరిఫికేషన్ ప్రాసెస్ నాట్ సబ్మిటెడ్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఎవరైతే రీవెరిఫికేషన్లో ఉన్నారో ఆ చైల్డ్స్ అందరూ ఓపెన్ అవుతున్నారు. ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా అక్కడ రీవెరిఫికేషన్ మనం వెరిఫై చేసి మనకి మూడు ఆప్షన్స్ వెరిఫైడ్ ఫౌండ్ అండ్ కరెక్ట్, నాట్ కరెక్ట్, ఫర్దర్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఇవన్నీ మనం ఉంచి ఏది అయితే అది ఉంచి సబ్మిట్ చేసే విధానం ఉంటుంది. ఎవరైతే రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు, రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ మార్చాడు కొంచెం. ఏంటంటే రీవెరిఫికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చైల్డ్ ఐడి అడుగుతుంది, గెట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఫామ్ అని ఓపెన్ అయ్యి ఇక్కడ చైల్డ్ ఐడి అడిగినప్పుడు ఒకళ్ళు నేను అసలు రీవెరిఫికేషన్లో లేని చైల్డ్ని నేను టైప్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను తన చైల్డ్ ఐడి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే నో డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే ఈ చైల్డ్కి నేను అసలు రీవెరిఫికేషన్ ప్రాసెస్లో లేడు, నేను చేయలేను. రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మాది. ఆ చైల్డ్ యొక్క చైల్డ్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆల్రెడీ సబ్మిటెడ్ దిస్ చైల్డ్ అని మనకి నోటీస్ వస్తుంది అనమాట. అంటే ఈ చైల్డ్కి సంబంధించి ఆల్రెడీ మనం సబ్మిట్ చేసేసాం. ఇక తర్వాత ఇట్లా మనకి తెలిసిపోతుంది మనం సబ్మిట్ చేసామా లేదా అనేది. తర్వాత రీవెరిఫికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా చిల్డ్రన్ యొక్క నేమ్స్ ఓపెన్ అయితే మనకి ప్రాసెస్ చేయలేదని అర్థం. తర్వాత మనకి ఎవరైతే ప్రాసెస్ కంప్లీట్ చేశారో, రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి Step 1లో రీవెరిఫికేషన్ ప్రాసెస్ రిపోర్ట్ అని ఉంచడం జరిగింది. ఇది 4 జనవరి 2021 సాయంత్రం ఎనేబుల్ చేయడం జరిగింది. దీని మీద క్లిక్ చేయగానే మనం ఎవరైతే రీవెరిఫికేషన్ ప్రాసెస్ చేసామో ఆ చైల్డ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ మనకి డిస్ప్లే అయ్యి చివరిలో మనకి స్టేటస్ కూడా కనబడుతుంది. చూడండి, స్టేటస్ కూడా వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్, అంటే మనం ఏది పెట్టామో స్టేటస్ ఆ స్టేటస్ అది కూడా మనకి కనపడుతుంది అన్నమాట. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు, దీన్ని ఎక్సెల్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ సబ్మిటెడ్ రిపోర్ట్ అనమాట. ఈ రెండు కొత్తగా ఇవ్వటం జరిగింది. మనకి రేపటి దాకా ప్రాసెస్ ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అయితే సైటు సాయంత్రం నుంచి 6 గంటల నుంచి దాదాపు చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. ఈ పాఠశాల జరుగుతున్న సమయంలో సైటు పనిచేయలేదు, పాఠశాల అయిపోయిన తర్వాత మాత్రం సైట్ బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ మ్యాక్సిమం అందుబాటులో ఉంటే ఈ రోజే కంప్లీట్ చేసుకోండి, లేదా రేపు ఉదయం 9 గంటలలోపన కంప్లీట్ చేయడానికి చూడండి. మనం సంతకాలు చేయటానికి సంతకం చేసింది అప్లోడ్ చేయడానికి సంతకాలు చేయాల్సిన వ్యక్తులు అందుబాటులో ఉండరు కాబట్టి కనీసం ప్రాసెస్ సబ్మిట్ చేయని వాళ్ళు ప్రాసెస్ రీవెరిఫికేషన్ మొత్తం సబ్మిట్ చేసేసి ఆ రిపోర్ట్ PDF అన్న డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుని రేపు కూడా మరి 10 దాటిన తర్వాత కాకుండా 10 లోపే చేసుకోవటం మంచిదని నా సలహా. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.